బాబా లొకేషన్ చూడండి, ఇది ఒక బ్రిడ్జ్ కింద వాటర్ ఫాల్స్ నాకైతే కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్నది ఇక్కడ నా ఏన దగ్గర కరెక్ట్గా అక్కడ నుంచే వచ్చాను అనమాట, ఈ కొండలోంచి. ఇక్కడ నా పక్కన కూర్చున్న అన్న అయితే అరవింద సమేత సినిమా చూస్తున్నాడు. లోకల్ ట్రైన్స్ అంటే చూడండి, ఇప్పుడు 4 ట్రాక్స్ మీద 4 లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, అటొకటి ఇటొకటి దీని మీద ఒకటి, ఇప్పుడు మేమున్నది ఒకటి. సో మనమైతే వచ్చేసాం ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై CST. ఇదే ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం, 14 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి మెరైన్ డ్రైవ్. మెరైన్ డ్రైవ్ అంటే మన ఇదే అనమాట, మన వాంకెడే స్టేడియం, అది హజీ అలీ మసీద్ అనుకుంటా, మసీదేలే కానీ. సో మనమైతే వచ్చేసాం మన్నత్, మన ఎస్ఆర్కే గారి హౌస్ అనమాట ఇదంతా. సో మనం ఈరోజు అయితే ముంబై వెళ్ళిపోతున్నాం. ఏంటి సడన్ ప్లాన్ అంటారా, నాకు కూడా తెలియదు, నేను ఆ నైటే తెలిసిందనమాట. యాక్చువల్లీ గోపాల్ బ్రో అనే ఒక బ్రో ఉంటాడు, ఆయన ఇన్స్టాగ్రామ్ దయచేసి వినడని ఒక పేజ్ ఉంటుంది, ఆయనే అనమాట ఆ పేజ్ నడిపించేది. సో ఆ బ్రో పూణే వస్తున్నాడంట, నాకు చాలా రోజుల నుంచి తెలుసు అనమాట ఆ బ్రో. సో ఆ బ్రో పూణే వస్తాడు ఉంటాడంట, ప్రతి వీక్ ఆర్ ఎవ్రీ మంత్కి ఒకసారి వస్తూ ఉంటాడంట. సో ఈసారి వస్తున్నాడు, కలుద్దాము, ఎక్కడికైనా వెళ్దాము అంటే ఫస్ట్ ఏదేదో ప్లాన్ చేసుకున్నాం, లాస్ట్కి ముంబై డిసైడ్ అయ్యాం. సో ముంబై అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్దాం కూడా తెలియదు ముంబైలో, నాకు అసలు అయితే ఏం తెలియదు ముంబై గురించి, చూద్దాం. అండ్ మా ఫ్లాట్లో నుంచి వ్యూ అయితే చూపిస్తాం మీకు, చూసేయండి. చూసారా ఎంత పెద్ద కొండ, ఈ కొండ అవతల కొంచెం దూరం వెళ్తే మా ఆఫీస్ ఉంటుంది అన్నమాట. చూడండి వ్యూ, పూణే వ్యూ, మొత్తం కొండలే. ఇది ఇంకా ఇది అడ్డు వచ్చింది కానీ చాలా వాటికి కొండలు ఉంటాయి. ఇదేంటంటే ఇది వేర్ హౌస్, దీని గురించి నాకు కరెక్ట్ తెలీదు, వేర్ హౌస్ మొత్తం కొండలే. మీకు హింజేవాడి ఏరియా అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది, అంటే ఫేజ్ 3 ఉంటుంది, అది ఇంకా చాలా బాగుంటుంది. మొత్తం కొండల్లో ఉంటుంది ఆఫీస్, ఆఫీసులన్నీ అక్కడనే ఉంటాయి. ఒకసారి నేను ఎప్పుడైనా వెళ్ళి చూపిస్తా మొత్తం ఫేజ్ 1, 2, 3 మొత్తం. సో ఇంకా మనం లేట్ చేయకుండా పూణే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో మనం పూణే స్టేషన్ దగ్గర కూడా వచ్చేసాం. ఇంకా మనం ఇది ఒక అండర్ పాసేజ్ ఉంటుంది అనమాట, అక్కడ నుంచి స్టేషన్ లోపలికి వెళ్ళిపోవచ్చు. బ్రో అయితే కొంచెం వస్తున్నాడంట, దారిలో ఉన్నాడంట, ఓ 10-15 మినిట్స్ పట్టొచ్చు. ఇంకా ఒక చిన్న అండర్ పాసేజ్ ఉంటుంది అని చెప్పినా కదా, ఇదే మొత్తం షాపింగ్ స్ట్రీట్లా ఉంది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ రాలేదు, పెద్దగానే ఉంది. సో ఇలా అండర్ పాసేజ్ నుంచి బయటకు రాగానే మనకి స్టేషన్ అయితే ఎదురుగానే ఉంటుంది, ఇదే అనమాట స్టేషన్. చిన్న గుడిసెలా ఉంది కదా, కానీ స్టేషన్ ఇదే. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం పూణే వచ్చినట్లయితే మీకు బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎగ్జిట్ అనమాట, స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి వస్తాం. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ బహర్ ఎగ్జిట్ అని ఒక చిన్న అండర్ పాసేజ్ ఉంది కదా, ఈ అండర్ పాసేజ్ నుంచి లోపలికి వెళ్తే మనకు బస్ స్టాప్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పైన బస్సులు కనిపిస్తున్నాయి చూడండి, అలా వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళాలన్నమాట మనం దాని కింద నుంచి. సో మనకి గోపాల్ బ్రో కూడా వచ్చేసాడు, ఇంకా మనమైతే ముంబై స్టార్ట్ అవుదాం. ఈ బ్రోనే దయచేసి వినండి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నడిపేది ఈ బ్రోనే. ఇంకా ఈ బ్రో గురించి చాలా చెప్పాలి, ముందు మాట్లాడదాం. సో ఇదేనమాట కోయంబత్తూర్ ఎక్స్ప్రెస్, ఫ్రమ్ కోయంబత్తూర్ టు ముంబై లోకమాన్య తిలక్ అంటే తెలుసు కదా, మన ముంబై CST సపోర్టింగ్ స్టేషన్. సో ఇప్పుడు మనం ఇది ఎక్కి ముంబై వెళ్ళాలి. అమ్మో బాగానే ఉన్నారుగా జనాలు, చాలా దిగలేంగే. సో మనం ట్రైన్ కూడా ఎక్కేసాం, ఇంకా పూణే వచ్చి కొంతసేపులో స్టార్ట్ అవ్వబోతాం. మనం వయా లోనావల్ల సేమ్ అదే రోడ్లో వెళ్తుంది కాబట్టి చూపిస్తాం మీకు కూడా. బ్రో గురించి చెప్పాలి, ఇప్పుడే చాలా విషయాలు తెలుసుకున్నా, ఆ బ్రోని కూర్చోబెట్టి మాట్లాడిస్తాం మీకు. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం పూణే రైల్వే స్టేషన్ నుంచి, అండ్ ముంబై అయితే వెళ్ళబోతున్నాం. వెళ్ళి అర్జెంటుగా సూర్యాబాయిని కలవాలి. యాక్చువల్గా ముంబై ఇప్పుడప్పుడే కాకుండా ఒక 3-4 మంత్స్ అయిన తర్వాత గ్యాప్ తీసుకొని వెళ్దాం అనుకున్నా, కానీ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అనమాట. సో కలుసుకుందాం ముంబైలో, మధ్యలో లోనావాలా కూడా ఉంటుంది, అక్కడ కూడా చూపిస్తా. సో ఇప్పుడే మన ట్రైన్ పూణే నుంచి కూడా బయటకు వచ్చేసింది, ఇంకా మొత్తం వెస్టర్న్ గేట్స్ అయితే ఉంటాయి చూసేయండి, అంటే ఇప్పుడే స్టార్టింగ్ అనమాట, అందుకే చిన్న చిన్న ఉన్నాయి. తర్వాత లోనావాలా వస్తుంది, ఇంకా బాగుంటుంది. అక్కడ చూసారా కొండల మీద మెల్లగా ఫాగ్ వచ్చేస్తుంది, అంటే మనం మొత్తం ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం.
బాబా బాబా బాబా, లొకేషన్ అయితే చూడండి, కొంచెం కొండ అదేంటి మేఘాల్లో మునిగిపోయింది, ముందలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. చల్ లేకలైతే మొత్తం గ్రీనరీ సూపర్ ఉంది. అండ్ వర్షాకాలం మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి బ్రో, రెండు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇంకా చూద్దాం లోనవాడలో ఇంకెలా ఉంటుందో. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అంటే ఫాగ్లో కనిపించట్లేదు కానీ అదొక ఫోర్ట్ అంట, విసాపూర్ ఫోర్ట్ అంట. ట్రెక్కింగ్ చేస్తారు ఇక్కడ, మనం కూడా ఒకసారి వెళ్ళాలి. అక్కడ ఉంది చూడండి ఫోర్ట్ పైన. అండ్ ఇక్కడ రెండు మూడు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, మూడు కాదు నాలుగు ఉన్నాయి, నాలుగు కాదు ఇక్కడ కూడా ఉంది ఐదు. బాబా వేరే లెవెల్ లొకేషన్ అయితే. ఇది ఎక్స్ప్రెస్ వేనా, ముంబై ఎక్స్ప్రెస్ వే? ఓకే, ఇది మన ముంబై పోయిన ఎక్స్ప్రెస్ వే అంట. సో ప్రజెంట్ మనమైతే వచ్చేసాం లోనవాలా, స్టేషన్ దగ్గరికి. సో మనం లోనవాలా స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయాం. టైం వచ్చేసరికి 11:30 అవుతుంది. వర్షం అయితే భయంకరంగా పడుతుంది. ఇంకా ఈ లోనవాలా ఏరియాకి వచ్చిన తర్వాత ఇంకా వర్షం చాలా ఎక్కువ అయిపోయింది కూడా. సో మన ట్రైన్ అయితే ప్రజెంట్ కందాల స్టేషన్లో ఆగింది. ఒక హిల్ స్టేషన్ కందాల స్టేషన్. సో మనమైతే ఒక టన్నెల్ లోపల కూడా వెళ్ళిపోతున్నాం. బాబా చూడండి, మన జర్నీలో ఫాస్ట్ టన్నెల్ ఇదే. టన్నెల్ నుంచి బయటకు రాగానే వ్యూ అయితే ఇది, ఏం కనిపించట్లేదు అసలు. కనిపించుంటే బాగుండేది, బాబా వేరే లెవెల్ అసలు. కింద చూడండి మళ్ళీ ఇంకొక టన్నెల్, టన్నెల్ నెంబర్ 2 ఇది. టన్నెల్ నెంబర్ 2 నుంచి బయటకు రాగానే వ్యూ అయితే ఇది, లోనవాలా వేరే లెవెల్లో ఉంది ఇప్పటిదాకైతే. లేదు లేదు, అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. బాబా వ్యూ క్లియర్గా లేదు, మొత్తం ఫాగ్ తోటే నిండిపోయింది. కానీ చూస్తుంటేనే ఎగ్దమ్ ఉంది, రావాలి ఖచ్చితంగా, మనం పండేసుకొని రావాలి ఈసారి. ఇలా ఉంటే మనం ఆగలేం కదా అసలే. టన్నెల్ నెంబర్ 3 ఇది, జస్ట్ కెమెరా ఆన్ చేయడమే, మొత్తం సరెండర్ అయిపోవడమే, మాట్లాడడానికి కూడా ఏం లేదు. అక్కడ వర్షం, ట్రైన్, హిల్ స్టేషన్ వేరే లెవెల్ అన్నమాట. అరకు వైబ్స్ అయితే తీసుకొని వస్తుంది నాకు, అరకులో కూడా ఇలానే ఉంటుంది. వ్యూ అయితే ఇంకొంచెం క్లియర్గా ఉండుంటే బాగుండేది, కానీ పర్లా ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోదాం. వేరే లెవెల్లో ఉంది అసలు, మొత్తం ఫాగ్ ఇది అంతా ఫాగ్ అన్నమాట. మీకు సరిగా కనిపించట్లేదు కానీ ఉంది ఇక్కడ, కెమెరాలో కనిపించట్లా. కింద ఒక పక్క లోయలు చూసారా, ఇదంతా లోయ అన్నమాట. ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది, మేబీ ఘాట్ సెక్షన్ కదా అందుకే అనుకుంటా. మొత్తం అవతల అసలు ఏముందో కూడా అర్థం కావట్లా, కొండలు ఉన్నాయా లేకుంటే లోయ ఉందా రోడ్డు ఉందా ఊరుందా ఏమర్థం కావట్లా. కానీ బాగుంది, విజన్ ఇంకొంచెం దూరంగా ఉంటే ఇంకా బాగుండేది. బాబా లొకేషన్ చూడండి, ఇది ఒక బ్రిడ్జ్, కింద వాటర్ ఫాల్స్. లెఫ్ట్ సైడ్లో వాటర్ ఫాల్ అవుతుంది, కానీ రైట్ సైడ్లో లోయ చూడండి. విజన్ క్లారిటీ లేదు కానీ ఏకదమ్ ఉంది అసలు సీనరీ అయితే. అక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుందా,
ఇదొక వాటర్ ఫాల్. మళ్ళీ మనం ఇప్పుడు ఒక టన్నెల్లోకి అయితే వెళ్ళబోతున్నాము, అది వాటర్ ఫాల్. ఈ వ్యూ మస్తు ఉంది కదా, కొండలు ఫాగ్ మధ్యలో ఇవి వ్యవసాయం నాట్లేసారనమాట. ఇది అడ్డు వచ్చేసింది, లేకపోతే అక్కడ నాట్లేసారు ఇప్పుడే. ఒక చిన్న విలేజ్ ఉంది కాబట్టి అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ నాట్లేసారు. కింద వాటర్ఫాల్ ఒకటి ఈ బ్రిడ్జ్ కింద. కెమెరా అనేసరికి వెళ్ళిపోయింది, మంచి లొకేషన్ బాగుంది. అదే ఇప్పుడు మన ట్రైన్ అక్కడికి వెళ్తుంది అనుకుంటా, ఒక రౌండ్ తిప్పుకొని. అక్కడ ట్రాక్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు ఈ టన్నెల్లో ఇప్పుడు ఒక టన్నెల్ లోపలికి వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇప్పుడు మనం వచ్చిన ట్రాక్. కనిపించలేదు మీకైతే, నాకైతే కనిపిస్తుంది అక్కడ ఒక చిన్నది. ఇక్కడ నా ఏళ్ళ దగ్గర కరెక్ట్గా అక్కడ నుంచే వచ్చాను అనమాట, ఈ కొండలోంచి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు మనం కళ్యాణి జంక్షన్ దాటేసి థానే వైపు అయితే వెళ్తున్నాము. ఇంకో 5-10 మినిట్స్లో థానే కూడా వచ్చేస్తుంది. అక్కడ దిగేసి మనం లోకల్ ట్రైన్ ఎక్కాలి, ఎందుకంటే ఈ ట్రైన్ అనేది లోకమాన్య తిలక్ వెళ్తుంది కాబట్టి, అది కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి మనం లోకల్ ట్రైన్ ఎక్కి ముంబై సిఎస్టీకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే వచ్చేసాం థానే స్టేషన్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సిఎస్టీకి వెళ్ళాలి లోకల్ ట్రైన్ పట్టుకొని. సో మనం థానే స్టేషన్లో దిగాం, ఇప్పుడు లోకల్ ట్రైన్ ఎక్కి ముంబై అయితే వెళ్ళాలి. సో మనం లోకల్ ట్రైన్ కూడా ఎక్కేసాం, ఇంకా మనం ముంబై సిఎస్టీకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నా పక్కన కూర్చున్న అన్న అయితే అరవింద సమేత సినిమా చూస్తున్నాడు. ఒక బిల్డింగ్స్ అయితే మామూలుగా లేవు అన్నమాట ఇక్కడ. బై వేరే లెవెల్లో ఉంది. సో ప్రజెంట్ మనం బైకల్ స్టేషన్ దగ్గర అయితే ఆగాం. ఇంకా కొన్ని స్టాప్స్ ఉన్నాయి నాకు కూడా తెలియదు. లోకల్ ట్రైన్స్ అంటే చూడండి, ఇప్పుడు 4 ట్రాక్స్ మీద 4 లోకల్ ట్రైన్స్ ఉన్నాయి. అటొకటి ఇటొకటి దీని మీద ఒకటి, ఇప్పుడు మేమున్నది ఒకటి. నాకైతే ప్యారలల్ రన్ కూడా అయింది, మళ్ళీ జరిగితే చూద్దాం. సో ఇక్కడ తీసుకోవచ్చు మనం ప్యారలల్ రన్ అయితే, ఆ ట్రైన్ మన ట్రైన్. సో మనమైతే వచ్చేసాం ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై సిఎస్టీ. ఇదే లాస్ట్ స్టాప్, ఇదే టెర్మినస్ అంటారు దీన్నే. అంటే తెలుసు కదా ఇక్కడతోటి ట్రాక్స్ ఎండ్ అయిపోతాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చాం మనం. సో ఇదే అనమాట ముంబై సిఎస్టీ. మనం అయితే బయటకు వెళ్తున్నాము, ఇంకా ఫస్ట్ అయితే తినడానికి వెళ్దాం మనం. సో ఇదే అనమాట మన ముంబై సిఎస్టీ రైల్వే స్టేషన్ బయట లుక్. ఎగ్దమ్ ఉంది కదా, దూరం నుంచి చూస్తే బాగుంటుంది కానీ మనకి దూరం నుంచి టైం లేదు, వెళ్ళిపోదాం. ముంబై సిఎస్టీ టైం వచ్చేసరికి 2:45 అయింది. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం కేఫ్ ఎక్సెల్సియర్. దీని పేరేంటంటే మటన్ కట్లెట్, మటన్ పీస్లు అవి. ఓకే, వాటితో పాటు బ్రెడ్ ఇచ్చాడు, బన్న పావు పావు ఇచ్చాడు. సో ఇంకా టేస్ట్ చేసి తినేద్దాం. ఇది పార్సీ ఫుడ్. ఇది పార్సీ అంటే ఇరానియన్స్ చేసే ఫుడ్. ఓకే ఓకే. సో ఇది 100 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి, సో చాలా మంది దీనికే వస్తారు ఇక్కడికి. సో ఒకసారి మీరు కూడా తిని. బ్రో ఆల్రెడీ ముంబైలో ఒక 6 ఇయర్స్ ఉన్నాడు, సో బ్రోకి అన్నీ తెలుసు ముంబై గురించి. అది ఎలా, అది ఎలా తినాలో కూడా తెలీదు. తిని చూపెట్టు. అంతేనా, మనం కూడా ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం తినేసాక ముంబై సిఎస్టీ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే స్టార్ట్ అయిపోయాం. అన్న అక్కలకి అడ్రస్ చెప్తున్నాడు, సీదా జానా. అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, బిఎస్ఈ బాంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్. అదే మనకి టీవీలో చూపిస్తూ ఉంటారు చూడు స్టాక్ మార్కెట్ గురించి, అదే అనుకుంటా మేబీ బిఎస్ఈ బాంబాయ్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ముంబైలో ద మోస్ట్ ఫేమస్ గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాం. మన ఎదురుగా తాజ్ హోటల్ ఉంది, ఇదే అనమాట తాజ్ హోటల్.
ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం, 14 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం. ఎప్పుడంటే మా మామ ఇక్కడే వర్క్ చేసేవారు అన్నమాట. సో అప్పుడు వచ్చాం 2010 మే 17 వచ్చాం. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ముంబైకి రావడం, గేట్వే ఆఫ్ ఇండియా చూడటం మస్తుంది కదా ఫ్రేమ్. దీని ఆపోజిట్లోనే మనకి తాజ్ హోటల్, మనకి మేజర్ సినిమా అంటే బాంబే అటాక్ అంటారు చూడండి, ఈ హోటల్లోనే జరిగింది అది. ఇది మన గేట్వే ఆఫ్ ఇండియా. సో చూసేయండి, ఇంకొంచెం ముందరికెళ్ళి చూద్దాం పోర్ట్ ఏరియా. సో ఇదే అనమాట మన గేట్వే ఆఫ్ ఇండియా. దీని ఆపోజిట్లోనే మనకి సముద్రం, దాని ఆపోజిట్లో కదలే దాని పక్కనే. ఇదే మన తాజ్ హోటల్. మేము 2010లో వచ్చినప్పుడు కూడా ఇలానే ఉంది, ఏం చేంజ్ కాలే, కానీ మస్తు ఉంటుంది బై చూడండి. సో సైడ్ వ్యూ నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా అయితే ఇలా ఉంటుంది. మొన్న వర్షాలకి దీని మీద నుంచి నీళ్ళు బయట కూడా పడ్డాయి, నేను కొన్ని వీడియోస్లో చూసా ఆల్రెడీ, అంటే ఇప్పుడు లేదు కానీ మొన్న ఒకసారి వర్షాలకి నీళ్ళు మొత్తం బయట పడ్డాయి. ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా లోతు ఉంటుంది, చాలా లోతు చూడడానికి ఇట్లుంది కానీ చాలా లోతు ఉంటుంది ఇక్కడ. సో ముంబై గేట్వే ఆఫ్ ఇండియా, ఆపోజిట్లో తాజ్ హోటల్. ఇప్పుడు మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మెరైన్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అభి బోలి, దునియా హై ఏ కక్రీ దిమాగ్ హై చాకు జితనా ఆప్ ఇస్తమాల్ కరోగే ఉతనా కతర్ కతర్ కే ఖావోగే. వావా వావా ఎక్దమ్ బడియా. ఇప్పుడు గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇదే గ్రౌండ్లో మన సచిన్ టెండూల్కర్ గారు క్రికెట్ ఆడారంట ఒకప్పుడు చిన్నప్పట్లో, బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసరికి మెరైన్ డ్రైవ్. మెరైన్ డ్రైవ్ అంటే మొన్న వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన ఇక్కడే అన్నమాట ఆ డ్రైవ్ జరిగింది. ఈ స్పాట్ అనేది మనం చాలా సినిమాలో చూస్తుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరోయిన్ నడుచుకుంటా అదే జాగింగ్ చేసుకుంటా వస్తుంది చూడండి, ఇదే ఆ లొకేషన్. మెరైన్ డ్రైవ్ అంటారు ఈ ఏరియాని. గోడ కొద్దిగా కూడా ఖాళీ లేదు, మొత్తం జనాలు కూర్చొనే ఉన్నారు. ఏం లేదు, జస్ట్ బీచ్ పక్కన కూర్చోవడం అంతే, కానీ బాగుంది. ఈవినింగ్ టైంలో వచ్చుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఈవినింగే. ఇంకోటి ఏంటంటే అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, పెద్ద పెద్దగా లైట్స్, అవి వాంకెడే స్టేడియం, ముంబై వాంకెడే స్టేడియం. అదే అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదే. ఓకే ట్రైడెంట్, ఓకే. అక్కడ ఎయిర్ప్లేన్ లాగా సింబల్ ఉంది చూడండి, అది ఎయిర్ ఇండియా హెడ్ ఆఫీస్ అంట, ఫ్లైట్ కంపెనీ ఎయిర్ ఇండియా ఉంటుంది కదా అది హెడ్ ఆఫీస్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం జనాలే. మెరైన్ డ్రైవ్, సముద్రం అయితే మస్తు ఉన్నది, నీళ్ళే కొంచెం మురిగి మురిగ్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అలలు బాగానే వస్తున్నాయి బ్రోస్, ఎంజాయ్ పండగ. సో మనం ఇప్పుడు చూస్తున్నది ముంబై చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఇక్కడ ఇలానే ఉంటుంది చాలా. సో మనం చర్చ్ గేట్ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. ఇప్పటికి ఇప్పుడు మన పక్కన వాంకడే స్టేడియం అయితే కనిపిస్తుంది, చూసేద్దాం. లోకల్ ట్రైన్స్ బీభత్సంగా ఉన్నాయి అసలు. ఎట్లా అంటే బస్సులు తిరుగుతాయి చూడండి, అలా ఉన్నాయి లోకల్ ట్రైన్స్ ఇక్కడ. ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూడండి, ఫ్లడ్ లైట్స్. ఇదే మన వాంకెడే స్టేడియం ముంబై, ముంబై ఇండియన్స్కి హోమ్ గ్రౌండ్. ఇదే అన్నమాట మన వాంకెడే స్టేడియం. బాగున్నది బయట నుంచి, బాల్ ఇక్కడ పడదా చూడండి, ప్యారలల్ రన్ అవుతుంది మనకి ఆ పక్కనున్న ట్రైన్కి. ఇది ఆ ట్రైన్ మన ట్రైన్ ప్యారలల్ రన్ చూడండి. మన ట్రైన్ ఏంటంటే ఫాస్ట్ అంట, ఈ లోకల్ ట్రైన్స్లో కూడా ఫాస్ట్ స్లో ఇలా ఉంటాయంట. మనకి బ్రో చెప్పాడు, బ్రో చాలా ఎక్స్పీరియన్స్డ్ ముంబైలో, ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి నన్ను మొత్తం తీసుకెళ్తుంది ఆ బ్రోనే, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ.
సో ఇప్పుడు మనం దిగిన స్టాప్ వచ్చేసరికి ముంబై సెంట్రల్. అక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే ట్రైన్లు వెళ్తాయంట, ఈ మొత్తం లోకల్ అన్నమాట. అక్కడ రెండు కనిపిస్తున్నాయి చూడండి, అవి వచ్చేసరికి ముంబై ట్విన్ టవర్స్ అంట. బాగున్నాయి కదా, సేమ్ మలేషియాలో ఉంటాయి చూడండి. అలానే ఇక్కడ ముంబై ట్విన్ టవర్స్. సో మనమైతే ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నాం. సో ఇది వచ్చేసరికి హజీ అలీ, ఇది మ్యాంగోది ఏదో చాలా ఫేమస్ అంట, నాకు బ్రో చెప్పాడు. చాలా ఫేమస్ అంట ఇక్కడ ఈ ఏరియాలో హజీ అలీ అనేది. సో ఇప్పుడు మనం ఈ టన్నెల్లో నుంచి బయటకు వచ్చామన్నమాట. టన్నెల్ నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ చూస్తే చూడండి ముంబై సిటీ, వేరే లెవెల్ ఉంది అసలు. ఇదే ఇప్పుడు చూపించాను కదా హైవే, మొత్తం పోర్ట్ ఏరియాని కవర్ చేసేది అన్నది. ఇదొక రోడ్డు, వేరే లెవెల్ ఉంది కదా అసలు. ముంబై ఇటు సైడ్ ఎటు వెళ్ళదో తెలియదు కానీ మొత్తం సముద్రం, ఇదంతా సముద్రం. అది హజీ అలీ మసీద్ అనుకుంటా, మసీదేలే కానీ. ఏయ్ మెల్లగాక. ముంబై సిటీ బిజినెస్ మ్యాన్లో ఒక సినిమా ఒక డైలాగ్ ఉంటుంది, రోజుకి లక్షల మంది వస్తూ ఉంటారు కానీ ఒకటికే ఇచ్చింది అన్నీ అని, అప్పుడప్పుడు నమ్మాలనిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఉంది కదా ఆ మసీద్ పేరు వచ్చేసరికి హజీ అలీ దర్గా. మస్తు ఉంది కదా, అంటే సముద్రం లోపల ఉన్నట్టు. ఈ చిన్న దారి ఒకటి బాబా, ఈ చిన్న దారిలో వెళ్ళడం బాగుంది. ఇక్కడ అల్లలు అయితే బాగా వస్తున్నాయి అక్కడతో కంపేర్ చేసుకుంటే. కానీ ఇక్కడ నాకు ఎక్కడ చూసినా సరే అంటే బీచ్లో దిగి స్నానం చేయడాలు అలాంటివి ఏం కనిపించట్లేదు. మరి దానికి సపరేట్గా స్పాట్ ఏమైనా ఉందేమో, బ్రోని అడగాలి. సో ఇప్పుడు ఆ దర్గా వెళ్ళే దారిలో కొంచెం దూరం అయితే నడుచుకొని వెళ్దాం, ఎందుకంటే అలలు బాగా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. చూడాలిగా మరి, వెళ్ళాలిగా మరి, మనం మీద పడకపోతే చాలు. గాలి కూడా బాగా వస్తుంది ఇక్కడ, అలలు ఇంకా బాగా వస్తున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు మునిగిపోయి ఇంకా మీదకి వస్తున్నాయి అన్నమాట. మొన్న అయితే మొన్న వరదలకి ఇంకా భయంకరంగా వచ్చిండొచ్చు, మీద పడడం మొదలైనవి. కొంచెం దూరంగా ఉంటే బెటర్ అమ్మా. సో ఇక్కడ మనకి గాలి చాలా భయంకరంగా వస్తుంది. ఒకటి ఏంటంటే అలలు కూడా చాలా ఎక్కువగా వస్తుంది చూడండి. సో ఇదే అన్నమాట హజీ అలీ దర్గా, ఇక్కడ నుంచే ఎంట్రీ అనుకుంటా. మేబీ ఇదే అయిండొచ్చు. ఇక్కడ ఏమీ లేదు కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది, ఏదో ఒక ఐలాండ్లో ఉంటున్నట్టు. అలలు అయితే మస్తున్నాయి, చాలా బాగా వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వేరొక స్పాట్కి వెళ్ళిపోవాలం. మ్యాంగో క్రీమ్ ఫ్రమ్ వెరీ ఫేమస్ హజీ అలీ జ్యూస్ సెంటర్. ఇది కాస్ట్ వచ్చేసి 330 రూపీస్ కానీ చాలా వర్త్ ఇట్ తిన్నాను. ఎలా ఉంది టేస్ట్? సెకండ్ టైమా? చాలాసార్లు తిన్నాను. ఓకే సూపరా, మనం చూద్దాం. సో ఇప్పుడు మనం బాండ్రా స్టేషన్లో దిగి ఒక ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇల్లు వచ్చేసరికి సోనమ్ కపూర్ అంట, సోనమ్ కపూర్ దీది ఇస్కా జాన్ ఇబ్రాహిం జాన్ అబ్రహం వెనకాలదంట, దీని వెనకాలది అది జాన్ అబ్రహం. ఆర్ కిసి కహే భయ్యా. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది టైగర్ షర్ఫ్ అంట, 24/12 టైగర్ షర్ఫ్ కార్ నెంబర్ వచ్చేసరికి 24/12 అంట. 2412. ఇది మన షారుఖ్ ఖాన్ గారి ఇల్లు మన్నత్, అందుకే ఇంతమంది ఉన్నారనమాట గేట్ ముందర మన ఎస్ఆర్కే. సో మనమైతే వచ్చేసాం మన్నత్, మన ఎస్ఆర్కే గారి హౌస్ అన్నమాట ఇదంతా. ఇక్కడ ఫోటోలు దిగడానికే చూడండి వీళ్ళందరూ, అందుకే వచ్చారు. ఇక మనం కూడా ఫోటో దిగాల్సిందేగా ఇక్కడ మన్నత్ ఎస్ఆర్కే హౌస్. ఈ హౌస్ ఆపోజిటే బీచ్, కనిపిస్తుందో లేదో, కనిపిస్తుంది మొత్తం బీచ్ అన్నమాట. ఇక్కడేమో మన్నత్ ల్యాండ్స్ ఎండ్ అంట, మన్నత్ ల్యాండ్స్ ఎండ్.
సూపర్ ఉంది ఇల్లు అయితే. ఇది మన ఎస్ఆర్కే గారి ఇల్లు, ఇది మన్నత్, ఎదురుగా బీచ్, ఎక్దమ్ వ్యూ. అండ్ అక్కడ నుంచి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సూపర్. సో ఇది వచ్చేసరికి దాదర్, సారీ, బాండ్రా స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఏదో స్టేషన్ ఉంటుంది, దాని పేరు గుర్తులేదు, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మనం పూణే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ ఇక్కడ లోకల్ ట్రైన్ ఎక్కేసి దాదర్ వెళ్ళాలి. దాదర్, ఇది బాండ్రా, బాండ్రా నుంచి దాదర్ వెళ్ళాలి, దాదర్ నుంచి పూణే. అంటే ఇటు నుంచి వెళ్ళేది కానీ ఈ స్టాప్లో ఆగదనమాట, అంతే. కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇటే వెళ్ళిపోతాం మనం. సో మనం రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నాకు ట్రైన్ వస్తుంది, నేను పూణే కూడా వెళ్ళిపోతున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.